ఒక క్రిస్టియన్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇన్నర్ బ్యూటీ కాదు, మీరు బయటికి ప్రొజెక్ట్ చేసేది కూడా హోలీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది డ్రెస్ అప్ ఇన్ ఏ మోడెస్ట్ వే. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక మిషనరీ, ఆ మిషనరీ ఆ పరిచర్య చేయడానికి బయలుదేరుతూ చిన్న పాపను వదిలేసి వెళ్ళాడంట, చిన్న పిల్లని. 12 ఇయర్స్ తర్వాత వచ్చాడు, డాడీ అని పరిగెట్టుకుంటూ వస్తుంది. వస్తుంటే ఈ ఫాదర్ గమనించింది ఏంటంటే, చిన్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఏదైతే ఫ్రాక్ వేసుకుందో 12 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు అదే ఫ్రాక్ వేసుకుందని పడింది. ఏం చేయాలో అర్థం కాదా. ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టుకుని, నాన్న నీకు ఒక స్టోరీ చెప్తాను తల్లి అన్నాడు. సరే చెప్పు చెప్పు డాడీ. నీకు పర్ల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా అన్నాడు. పర్ల్స్ అంటే తెలుసా మీ అందరికి ఏంటవి? ముత్యాలు అంటే సరిపోదు, మంచి ముత్యాలు, గుడ్ పర్ల్స్. 2 రకాలు ఉంటాయి గుడ్ పర్ల్స్, ఎక్కడ దొరుకుతాయి తెలియదు డాడీ చెప్పు అని. స్విమ్ సూట్ వేసుకుని ఆ సముద్రంలోకి వెళ్లి వేటగాళ్ళు కింద దాకా వెళ్లి సముద్ర అంచులో నుంచి ఆ షెల్స్ తీస్తారా? అయితే కూడా చిన్న విషయం ఉంది, వీళ్ళు వెళ్లి వాటిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కిందకి చాలా ముత్యాలు కింద పడిపోయి ఉంటాయి, షెల్స్ ఓపెన్ అయి ఉంటాయి, వాటిని తీసుకురారా? ఏ షెల్ అయితే కవర్డ్ గా ఉందో, ఏ షెల్ అయితే ఓపెన్ అవ్వకుండా మూసుకుని ఉందో, దాన్ని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి అందులోంచి ముత్యాన్ని తెస్తారు. అది చాలా ఖరీదు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, మీరు డ్రెస్ వేసుకునేటప్పుడు, మీ హెయిర్ స్టైల్ విషయంలో, మీరు మూవ్ అయ్యే విషయంలో. మీరు క్రిస్టియన్ అయినా నిన్ను చూస్తే ఈమె క్రిస్టియన్ అయినా ఇతను క్రిస్టియన్ అయినా అనిపించుకోవాలి. ఈయన నిన్ను బ్యాన్ చేసుకుని, హారన్ జీన్స్ వేసుకుని, అన్ని చింపేసుకుని, తన గడ్డాలు వేసుకుని నిలబడి జయం జయం అన్నాం అనుకో, చాలా చిరాకుగా ఉంటుంది. నువ్వు పాడేదానికి ఈ టైప్ అంతా డెప్ప, ఇంత ఫ్రెంచ్, 2-3 ఇయర్ రింగ్స్, ఇదంతా వేసుకుని ప్రియా యేసు రాజును నువ్వు చూస్తావు, ఆయన చూడాలి నీ మొహాన్ని చూడాలి కదా. నలుగురు ఏం చూస్తారు నువ్వు అలా పాడుతుంటే? ఆ ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి, అసలు ఈ అమ్మాయి అబ్బాయా అనే చూస్తారు. ఎవడ పాటండు. నువ్వు పాడేటప్పుడు, నువ్వు చెప్పేటప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? మాదిరిని చూపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాదిరి లేకుండా నేను ఆరాధించేస్తాను, పిచ్చి దానిలో వచ్చి పాడేస్తాను, జుట్టు వేరు పూసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలాగే అంటాను సరిపోదు. ఒక పద్ధతి కావాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా మోడెస్టీలో ఉన్న బ్యూటీ ఎందులోనూ ఉండదు. ట్రై చేయండి. స్టైలిష్ గా ఉండొద్దని అన్నట్లా, మరోసారి చెప్తున్నాను, స్టైలిష్ గా ఉండొద్దు అని నేను అన్నట్లా, కానీ వల్గర్ గా మాత్రం ఉండొద్దు. స్టైలిష్ గా ఉండండి, బట్ డోంట్ బి వల్గర్. వల్గారిటీ వద్దే వద్దు. మీ మాటల్లో వద్దు, మీ చూపుల్లో వద్దు, మీ ప్రవర్తనలో వద్దు, మీరు పాడే పాటల్లో వద్దు, మీ బ్రతుకులో వద్దు.